మరి మసాలా వంటల్లో మన పార్టిసిపెంట్స్ రెండు మంచి మంచి వంటలు చేసి చూపించేశారు. మరి నెక్స్ట్ కారం కారంగాలో రావు గారు మీరు ఏం చేయబోతున్నారు? ఇవాళ చికెన్ టూలిప్. చికెన్ టూలిప్ అంటే బేసిక్లీ మనం చిన్న కప్స్, లైక్ వాటర్ టూలిప్ అంటారు, అంటే స్మాల్ కప్స్ లో మనం చికెన్ సాటే చేసుకుని చటపటాగా కారంగా దాంట్లో కప్స్ లో వేసి చాలా చక్కగా ప్రెసెంటేషన్ చేస్తాం అన్నమాట. పిల్లలు బాగా ఇంప్రెస్ అవుతారు దీనికి. ఎస్ కదండి, ఇది స్నాక్ ఐటమ్ అన్నమాట. చికెన్ టూలిప్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ టూలిప్స్ కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, క్యాప్సికం ముక్కలు 1/4 కప్, ఫిల్లో షీట్స్ 2, తరిగిన టమాటో 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. రావు గారు మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకుందాం అంటే ఈ ర్యాప్స్ తీసుకుని మనం కప్స్ లాగా ఫ్రై చేసుకుందాం, టూలిప్స్ లాగా. దాని తర్వాత సైడ్ బై సైడ్ మనం చికెన్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, జస్ట్ లైక్ మంచి సెంటర్ లో పెట్టుకొని జస్ట్ ప్రెస్ ఇట్, కప్స్ లాగా వచ్చే చేసారా. సో జస్ట్ స్ట్రెయిన్ ఇట్. ఈజీ. ఇది ఫిలో షీట్స్ అండి. ఇది బేసిక్లీ స్ప్రింగ్ రోల్ లేకపోతే వాంటాన్ షీట్స్ ని మనం ఇలా కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ లో, దెన్ వీ కెన్ ఫ్రై ఇట్ అన్నమాట. డిఫరెంట్ గా ఉందండి ఇది, కొంచెం లిటిల్ బిట్ స్ట్రెయిన్ అన్నమాట. ఓకే, కొంచెం ఇనిషియల్లీ మీకు అంటే ఆ తర్వాత తినేటప్పుడు అది మర్చిపోతారులే. ఇంకొకటి చేసుకుందాం, లాస్ట్ వన్. ఓకే, ఇది ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయడం అలా ఉంటుందండి? లేదండి, మీరు చల్లగా ఉంటే నూనె మీకు ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది, వేడిగా ఉంటే మీకు ఎప్పుడు నూనె అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇన్ని చాలు. చికెన్ స్టార్ట్ విత్ చికెన్ అన్నమాట. నెక్స్ట్ సో విల్ చేంజ్ ద పాన్, కొంచెం హైలో పెట్టుకుందాం. ఓకే, కొంచెం వేడవనండి పాన్. సో కొంచెం ఆయిల్ ఎక్కువ కాదు. జనరల్ గాని మా వ్యూవర్స్ కూడా ఇలాగా ఇలా వెరైటీగా మీరు ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూసి నేర్చుకుని ట్రై చేసాము, దాన్నే వెరైటీ వెరైటీగా ట్రై చేసాము చెప్పిన వాళ్ళే. ఆఫ్ కోర్స్ మీరు ఈ కప్స్ లోనే మీ ప్రాన్ వేసుకోవచ్చు, వెజిటబుల్ వేసుకోవచ్చు. ఓ సే బేసిక్ ఏంటంటే మెయిన్ థింగ్ ఇస్ కప్స్. ఓకే, ఇంకోటి వెజిటేరియన్ అయినా చికెన్ అయినా ఫిష్ అయినా మటన్ అయినా ఏదైనా మీరు డ్రైగా చేసుకుని మీ ఇష్టంగా మీ స్టైల్ లో కప్స్ లో వేసుకొని మంచి గార్నిష్ చేసుకుంటే దట్ ఇస్ డెఫినెట్గా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎస్. ఇప్పుడు జీలకర్ర వేస్తాం. యా. ఇప్పుడు ఉల్లిపాయలు. సో కొంచెం జింజర్ గార్లిక్. యా. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వంట చేసిన వాళ్ళు కూడా అమ్మలు అమ్మమ్మలు వీళ్ళు చేసిన షఫ్ చేసేటప్పుడు మాత్రం అదేంటో వెరైటీగా ఉంటాయండి అన్ని చేయడం, ఇలా తిప్పడాలు చేయడాలు అవన్నీ. ఇంట్లో ఏంటంటే విత్ లవ్ చేస్తారు. ఎస్. ఇప్పుడు మేము కిచెన్ లో అంటే వి గాట్ ఎ టైం స్పాన్ ఆఫ్ టైమ్ లో 5 మినిట్స్ లో డిష్ చేయాలి. సో అక్కడ అంటే ఆ స్లోనెస్ ఉండదు అన్నమాట. కానీ చాలా స్పీడ్ గా చేస్తారు కదండి ఆర్డర్ చేసిన 5-10 మినిట్స్. చిల్లీ అన్న తర్వాత టమాటో వేస్తాం, పచ్చిమిరపకాయలు టమాటోలు. ఓకే, కొంచెం పెప్పర్స్, ఆనియన్ చాలా చిన్న చిన్నగా అయిపోయాయి. అవునండి, షుడ్ బి డ్రై నో. ఓకే, now we can add the chicken. Yeah. Now we can put some turmeric and pasu podi. కొంచెం చిల్లీ, మీకు ఎంత కారం కావాలో, కారం కావాలంటే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్. అండ్ ఐ బిలీవ్ ఇన్, అంటే నేను సాల్ట్ చేస్తే నా చేతిలోనే ఐ వాంట్ టు డు ఇట్ అన్నమాట. అసలు యాక్చువల్ టేస్ట్ వచ్చేది అక్కడ నుంచి రైట్. మీరు ఇంట్లో కూడా అంటే ఇలా వెరైటీస్ ట్రై చేస్తుంటారండి, లేకపోతే ఓన్లీ జాబ్ కాబట్టి బయట చేయాలి నేను ఇంట్లో చేయను అని అనుకుంటారా? లేదు, అన్ని చోట్ల నేను ఇంట్లో కూడా చేస్తానండి, కిచెన్ లో కూడా చేస్తాను. వావ్, ఓకే, ఇది వేగుతూ ఉంటుంది. ఈలో మనం ఒక చిన్న చిక్కా చూద్దాం. ఇప్పుడు
మీకోసం ఇంకొక మంచి చిట్కా. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఒళ్ళంతా డ్రైగా అయిపోయి మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి దురదగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొన్ని తులసాకులు వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే దురదలు తగ్గిపోతాయి. ఎందుకంటే తులసాకుల్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. చిట్కా చూసేసారు కదా, మన చికెన్ తులిప్ కూడా రెడీ అయిపోయినట్టు కదండి. Now time to, you know, plating anamata. Okay. A nice garnish. So looks yummy. Yep. And nice and tasty. Yes. Mana oka mood pedda undi chalu ipudiki. Ready to dish. So now you can see that very dry and nice. Okay. So idi meeku filling entha kavalanta. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. అవునండి, ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ అన్ని చాప్డ్ కదా, నథింగ్ టైం కన్స్యూమ్ లేదన్నమాట. అంతా జస్ట్ 5 మినిట్స్ లో మీకు అన్ని అయిపోతాయి. దిస్ ఇస్ ద థింగ్ అన్నమాట, చికెన్ టులిప్. ఇదిగో చికెన్ టులిప్స్ రెడీ. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చికెన్ టులిప్స్ తయారీ విధానం, ముందుగా ఫిలో షీట్స్ ని కట్ చేసి టులిప్స్ ఆకారంలోకి వచ్చేటట్టుగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చికెన్ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఈ చికెన్ మిశ్రమాన్ని టులిప్స్ లో ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ టులిప్స్ రెడీ. చికెన్ టులిప్స్ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ యమ్మీగా ఉంటుంది అనుకుంటున్నానండి నేను రెడీ టేస్ట్ చేయడానికి. చూడండి, నైస్ అండ్ క్రిస్పీ ఆల్సో, కెన్ సీ ద క్రంచీనెస్ కదా, క్రిస్పీగా ఉంది, స్పైసీగా ఉంది. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడతా అంటే చుట్టాలు రాగానే ముందు చికెన్ తీసుకొచ్చి ఉండేద్దాం అని అనుకుంటారు. అలా చికెన్ తీసుకొచ్చి ఉండే బదులు ఇలా వెరైటీగా చేస్తే డెఫినెట్ గాని చుట్టాలు కూడా ఏంటి మళ్ళీ కొత్తగా చేసావు ఏంటిది అనుకుంటారు. నాకైతే ఇది చికెన్ ఎగ్ బుర్జా అలాగా మిక్స్డ్ లాగా ఉంది. అది మీ క్రియేటివిటీ, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అందమైన గోల్డ్ పెంచుకోవడం చాలా మందికి ఎంతో ఇష్టం, కానీ ఒక్కోసారి అవి పెళుసుగా అంటే చాలా డెలికేట్ గా ఉంటూ విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా స్ట్రాంగ్ గా గోల్డ్ ఉండాలి అంటే గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని ఆ నీళ్లలో ఒక 10 నిమిషాల పాటు వేళ్లని ఉంచి తరువాత ఆ నిమ్మ చెక్కతోటి గోల్డ్ని కాసేపు అలా రుద్దుకుంటూ ఉన్నట్లయితే గోల్డ్ స్ట్రాంగ్ గా తయారవుతాయి, అలాగే అందంగా పెరుగుతాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇన్స్టెంట్ బ్యూటీ ఫెయిర్నెస్ కోసం మనం ఫేషియల్స్ అంటూ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కదా, కానీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ కూడా చాలా మంచి కాంతినిస్తాయి. ఇప్పుడు ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ చూద్దాం. ఎగ్ వైట్లో నిమ్మరసం అలాగే పాలపొడి ఈ మూడింటిని కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే ఫేస్ కాంతివంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు ఒక్కోసారి ఒళ్ళంతా డ్రైగా అయిపోయి మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి దురదగా కూడా ఉంటుంది. అలాంటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొన్ని తులసాకులు వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే దురదలు తగ్గిపోతాయి. ఎందుకంటే తులసాకుల్లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకు చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. టొమాటో అలాగే కీర దోసకాయ ఈ రెండింటినీ కూడా సన్నటి చక్రాల్లాగా కట్ చేసుకుని ముఖం పైన స్ప్రెడ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే రిలాక్స్డ్ గా పడుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. డ్రై స్కిన్ ఉన్న వారికి కాలంతో సంబంధం లేకుండా చర్మం ఎప్పుడూ పగులుతూ ఉంటుంది, డ్రైగా అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి మండుతూ ఉంటుంది కూడా. అలాంటి వారు స్నానానికి ముందు ఒంటికంతా నువ్వుల నూనె అప్లై చేసుకుని తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే చర్మం పగలకుండా స్మూత్ గా హెల్దీగా ఉంటుంది. బంగాళాదుంపలతో ఏ వంట చేసినా చాలా రుచికరంగా ఉంటుంది, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కూడా. కానీ ఆ బంగాళాదుంపలు ఉడకడానికైనా మగ్గడానికైనా చాలా టైం తీసుకుంటూ ఉంటాయి కదా, మరి బంగాళాదుంపలు త్వరగా ఉడకాలంటే వాటిని ఉడికించే ముందు ఒక 15 నిమిషాల ముందు ఉప్పు నీళ్లలో ఆ ముక్కల్ని వేసి ఉంచినట్లయితే బంగాళాదుంప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి.